తాజా 30 రాజకీయంగా అపరచాణికుడు. 40 ఏళ్ళు రాజకీయ పరిశ్రమకి అంకితమైనటువంటి మేధావి. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ చంద్రబాబు నాయుడు కన్నర చేస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ పైకి చెప్తున్న డంబాలు అని బీజేపీ నాయకులు తేల్చి అవతలు పడేశారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు బాబును లైట్ తీసుకున్నప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తుంది. వారికి ఇప్పుడిప్పుడే నిజం తెలుస్తుంది. బాబు దెబ్బ ఎలా ఉంటుందో వారికి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతం బీజేపీ వ్యూహాన్ని బాబు ఎలా తిప్పికొట్టారో చర్చించుకుంటున్నారు అందరూ. బాబును ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుది ఏముంది, ఒక రాష్ట్రానికి సంబంధించి రాజకీయం చేసేటువంటి నేత. ఇలా సింపుల్గానే తీసుకున్నారు బీజేపీ నేతలు. కేవలం ఏపీకి ఏదో చేయలేదని ఆయన రెచ్చిపోవడం మినహా ఆయన పార్టీకి ఏం చేయగలని భావించారు. ప్రధానంగా మోడీ వంటి కీలక నేత బాబు ఇంచి కూడా ఏమీ చేయలేడని ఏపీ నాయకులు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు లాంటి వారు అన్నారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా బాబుని నెమ్మదిగా లైట్గా తీసుకుంది. కట్ చేసి చూస్తే బాబు దెబ్బకి దక్షిణాదిలో పెద్ద రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో కమలం వాడిపోయేలా చేశాడు. దీంతో బాబు ఎంత బలంగా దెబ్బ కొడతాడనేది బీజేపీకి అర్థమైంది. అయితే ఇప్పుడు బీజేపీ కర్ణాటక యాంగిల్ని పక్కన పెట్టి జాతీయ స్థాయిలో బాబు వ్యూహం మీద దృష్టి పెట్టారు. మరో 10 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వీటిని ఎదుర్కొనడం, కేంద్రంలో అధికారం సంపాదించుకోవడం అనేవి ఇప్పుడు బీజేపీ పొందినటువంటి పెద్ద సవాలు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్న బీజేపీ అమలుకు కూడా సిద్ధమైంది. అయితే ఇంతలోనే బాబు పంటి కింద రాయిలా కంట్లో నర్సులా పెను సవాలుగా మారాడు. బాబు చేసిన పని కేవలం కర్ణాటకతోనే పోతుందని బీజేపీ ఇప్పుడు జాతీయ స్థాయిలో శకలు కనిపిస్తుండడంతో విపత్కరంగా ఫీల్ అవుతుంది. కొన్ని ప్రాంతీయ ప్రార్థీలు ఇప్పుడు బాబు చెప్పినట్టుగా నడుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ వ్యతిరేకతను బాబు ఈ రేంజ్లో తీసుకెళ్లగలడని వాళ్ళు కూడా ఊహించలేదు. ఇప్పటికే బాబుకి తమిళనాడు నుంచి డిఎంకేలో పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. ఇక కర్ణాటక ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కూడా బాబు వెంట నడిచేందుకు రెడీ అయిపోయింది. బాబు సహిస్తేనే కర్ణాటక పోయింది, అదే బీజేపీ విషయంలో తెగిస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో అని ఇప్పుడు బీజేపీ పెద్దలు తెలిసి వచ్చేలా ఉన్న పరిస్థితి. అదే సమయంలో బాబును తమ్ముడును సంబోధించేటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమత కూడా బాబు మాట వినేందుకు బీజేపీకి కొర్రి కాలుతవాలుతూ పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు బీజేపీకి నిద్రపట్టనివ్వడం లేదు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కూడా బాబుకు జయ కొడతారని అందరూ అంటున్నారు. సో ఇలా బీజేపీకి బాబు నిద్రపట్టనివ్వడం పరిణామాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీని ప్రకారం చూసుకుంటే త్వరలోనే చంద్రబాబు దేశవ్యాప్తంగా మోడీకి చుక్కలు చూపించిపోతున్నాడని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.